ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి పీఠం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా ఒక అత్యుత్తమైనటువంటి విషయము, అందరూ కూడా అపోహలో ఉన్నటువంటి విషయము, అది ఏమిటి నిజమని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలామందికి ఐశ్వర్యం అంటే ధనమను, బంగారమను, లేదా ఇంకా భూమి అనో ఇలాగ అనుకుంటుంటారండి. ఇవేవి కాదండి. ఐశ్వర్యానికి మరొక నిర్వచనం ఉంది. అదేమిటంటే, ఈ ప్రపంచంలో మనం ఉన్నాం కదా, మనకున్నటువంటి జ్ఞానం, తపస్సు, బలము, ఓజస్సు, వీర్యము, దయ, కరుణ, అలాగే వాత్సల్యము, మరియు అనిమా సిద్ధి, గరిమా సిద్ధి, లగిమా సిద్ధి, మహిమా సిద్ధి, ఈశ్వతి సిద్ధి, వశక్తి సిద్ధి, ప్రాకాంక్షిద్ధి, భుక్తి సిద్ధి, ఇచ్చాసిద్ధి, జ్ఞానసిద్ధి, ఐశ్వర్యాలని, ఇవన్నీ కూడా అమర కోసములండి. అష్ట ఐశ్వర్యములకు అమర కోసములు ఇవే అమరుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా మనం ఎక్కడ గమనించవచ్చంటే, మణిద్వీపాన్ని చదవండి, మణిద్వీపం వినండి. అమ్మవారి యొక్క కరుణా కటాక్షములతో ఎవరు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు, ఎవరు ఓజస్సును కలిగి ఉన్నారు, ఎవరు ధైర్యాన్ని కలిగి ఉన్నారు, ఎవరు వీర్యాన్ని కలిగి ఉన్నారు, ఎవరు తెలివితేటలతో ముందుకెళ్తున్నారు, తపస్సు బలంతో ఎవరు ముందుకెళ్తున్నారు అని తెలుసుకోగలిగితే అదే ఐశ్వర్యం. మీ శరీరం నిండా ఏ రోజైతే ఓజస్సు ఉంటుందో, శక్తి నింపబడి ఉంటుందో, తపశ్శక్తితో మీరు తదేక ధ్యానంతో భగవంతుని స్మరణ చేస్తుంటే మీ యొక్క ముఖంలో వచస్సు ఎప్పటికీ ప్రకాశవంతంగా ఉంటుందో, దాన్ని ఐశ్వర్యం అంటారు. అంతేగాని ధనముతోనే మనం అన్ని గడపలేము, స్వర్ణముతోనే మనం అన్ని గడపలేము. ఇవి కావాలండి ఐశ్వర్యం. అనిమా సిద్ధి, లగిమా సిద్ధి, గరిమా సిద్ధి, మహిమా సిద్ధి, ఈశ్వతి సిద్ధి, వశక్తి సిద్ధి, ప్రాకాం సిద్ధి, భుక్తి సిద్ధి, ప్రాప్తి సిద్ధి, మోక్ష సిద్ధి, ఇలాంటి సిద్ధులు ఉన్నాయి. ఇవన్నీ కూడాను అష్టైశ్వర్యములకు అమర కోసములుగా అమరి ఉన్నాయి. ఎవరైతే వీటిని గ్రహించి వాటన్నింటినీ మనము సాధనతో సాధ్యం చేసుకోగలిగితే వారేండి నిజమైనటువంటి ఐశ్వర్యవంతులని అమ్మవారు తెలియజేస్తుంది. ఇలాంటి మరో అంశంతో నేను మళ్ళీ కలుస్తాను. సర్వే జనా సుఖిన భవంతు, శుభం భూయాత్.